నాకు అక్కడ కూర్చున్న దాన్ని నాది వైజాగ్. ఇప్పుడు లవ్ మౌలీ ట్రైలర్ మీ అందరికి ఎలా అనిపించింది? థ్యాంక్ యూ. మళ్ళీ April 19th థియేటర్స్లో చూడగా మర్చిపోకండి. ఇలాగే ఎలా అయితే వేరే సినిమా చూడడానికి వచ్చారో మా సినిమా కూడా April 19th థియేటర్లో మీ అందరితో కూర్చొని వైజాగ్లో ఇక్కడే చూస్తారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ యు ఆల్ ఆర్ హియర్ టు విజిట్ మై డెబ్యూ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. ఆల్ ఆఫ్ అస్ వర్ షూటింగ్ ఇన్ ద బెటెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, మేఘాలయ. వీ ఆల్ డిడ్ అవర్ బెస్ట్ యాజ్ అ టీమ్. ఆర్ డైరెక్టర్ అవనీంద్ర గారు, ఆర్ యాక్టర్ నవదీప్ గారు అండ్ భావన గారు. సో జస్ట్ గివ్ అస్ యువర్ బ్లెస్సింగ్స్. మాకు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మీ టీమ్కి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. వెళ్ళి ఫిల్మ్ చూసి అండ్ థ్యాంక్ యూ సో 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 వెరీ మచ్ ఫర్ గివింగ్ సో మచ్ లవ్ టు మీ. ఆటగాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు ఇక్కడ, చాలా. అసలు ఒక పండగ వాతావరణం, ఒక తెలుగు సినిమాలో పండగ వాతావరణం అనేది సినిమాలో పక్కన పెడితే ఇక్కడ నా ముందు వైజాగ్లో నాకు కనిపిస్తుంది. హ్యాపీ ఉగాది టు ఆల్ ఆఫ్ యూ. సర్లే, ట్రైలర్ ఎలా ఉంది? సమ్మర్ లాగా ఉంది, హాట్గానా? ఏ, ఎవరన్నా అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్స్తో గొడవలు పడుతున్నారా ఈ మధ్య? నువ్వేనా? నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ని మారమన్నందుకే కదా గొడవ, ఆ అమ్మాయి నిన్ను మారమన్నందుక గొడవ? ఇంతే గొడవ. ఇంట్లో ఎప్పుడు ఒకటే గొడవ, ప్రేమలో ఉంటే ఒకటే. ఎప్పుడన్నా గొడవ వస్తే ఏంటంటే ఎందుకు వస్తుంది? నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండట్లేదు, నా గురించి నువ్వు మారు, రాత్రి నువ్వేంటి 10 నిమిషాలే మాట్లాడవు ఫోన్, ఇవే కదా. సో ఆ పాయింట్ మేము తీసాం లవ్ మౌలీ. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి అన్ని టీవీ షోలు చేశాను, సినిమాలు చేశాను, పెద్ద హీరోలతో పనిచేశాను, కొన్ని యావరేజ్ సినిమాలు చేశాను, కొన్ని మంచి సినిమాలు చేశాను. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు దాకా ఒక లెక్క, దీని తర్వాత ఒక లెక్క, ఈ సినిమా తర్వాత, ఈ సినిమా తర్వాత అన్న నమ్మకం నాకుంది. అహంకారం కాదు, పొగరు కాదు, అన్న నమ్మకం. ఎందుకంటే మా డైరెక్టర్ నాకు కథ చెప్పినప్పుడు నేను కొంత ఫీల్ అయ్యా. సో ఆ ఫీలింగ్స్ నేను ఫీల్ అయినప్పుడు మనుషులతోటి మనకి ఏంటబ్బా రిలేషన్లు వర్కౌట్ అవ్వట్లేదు, గర్ల్ ఫ్రెండ్స్ ఏంటి ఎబ్బా అని వెళ్ళిపోతున్నారు అనే ఒక చిన్న డౌట్లో ఉన్నప్పుడు నాకు ఈ కథ చెప్పాడు. సో ఆ కథ పాయింట్ విన్నప్పుడు అవునా, ప్రేమ అంటే ఇదే, ట్రూ లవ్ అంటే ఇదే అని నేను ఫీల్ అయ్యా. సో ఆ ఫీలింగ్ మీరు కూడా సినిమా లవ్ మౌలీ చూసినప్పుడు ఫీల్ అవుతారన్న నమ్మకం నాకుంది. ఎప్పుడు ఏ లాంగ్వేజ్లో కూడా ఇండియాలో మేఘాలయాలో సినిమా ఎప్పుడు తీయలేదు. మీరు విజువల్ చూశారు కదా, చాలా నమ్మకం ఉంది ఈ సినిమా మీద. సో ట్రైలర్ కూడా మీ అందరి దగ్గరికి వచ్చి ఈ సినిమా ఏంటో దేని గురించో చెప్పేద్దామని ఒక 7 సిటీలు తిరుగుదామని డిసైడ్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్ ఉగాది రోజు మీ అందరూ మాకు టైం ఇచ్చినందుకు. ఈ కార్నర్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నారు, అన్న లవ్ దొరికిందా పెళ్ళెప్పుడని. ఇప్పుడు రెండు ఉంటాయి తమ్ముడు, ఒకటి ప్రేమ దొరికిందా అను, బాగుంది దొరికింది, ఆల్మోస్ట్ దొరికింది, చిక్కింది, చిక్కలేదు, లేదా మళ్ళీ చిక్కించుకుంటా, ఇవేదో చెప్తా. ఈ పెళ్ళెప్పుడు అనే టాపిక్ చూసావా? వద్దు, గడ్డం బాగా పెంచాను. థ్యాంక్ యూ. బియర్డ్ 2 ఇయర్స్ పెంచా బ్రదర్, 2 సంవత్సరాలు పెంచాను. ఈ కథ మీద ఉన్న నమ్మకంతో వేరే కొన్ని సినిమాలు కూడా సర్లే తర్వాత చూసుకుందాం, ఈ సినిమా తర్వాత చెప్పే కదా, ఇప్పుడు దాకా ఒక లెక్క తర్వాత మారుతుందేమో అన్న హోప్ తోటి ఉన్నా. ప్లస్ ఇంకొకటి, చాలా ఒడిదొడుకులు కింద పైన పడి ఏదో కష్టాలు పడుతూ కానీ ఇక్కడే ఉండాలి, సినిమాలే చెయ్యాలి, మీకు దగ్గరగా ఉండాలని ప్రతిరోజు నాకు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో సోషల్ మీడియాలో మీ నుంచి, మీలో నుంచి, కొందరు మంది నుంచి వచ్చే మెసేజ్లే నాకు ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్. లవ్ నవదీప్, లవ్ వైజాగ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు విషయం మర్చిపోయాను, నిన్న పుష్ప టీజర్ చూశారు కదా, అది తగ్గకండి, ఎవరు తగ్గకండి, బన్నీ అసలు తగ్గడు. నేను ఈ సినిమా నుంచి కొంచెం తగ్గకుండా ప్రయత్నిస్తా, మీరు మాత్రం మీ జీవితంలో అస్సలు తగ్గద్దు, ప్రేమించండి. అప్పుడెప్పుడో చెప్పారు కదా ప్రేమించడు మహా అయితే పోయేదే ఉందని, కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్, ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. ఏప్రిల్ మాత్రం ఈ వేడి సమ్మర్లో, ఇందాక బ్రదర్ అన్నట్టు థియేటర్లో ఏసీ కూడా పనిచేయకుండా ఇంకా వేడి పెంచడానికి పంకూరి గిద్వాని 2016 నాకంటే అమ్మాయి గురించి ఎక్కువ వస్తున్నా, నాకు అర్థమైంది. ఏ, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ, లవ్ యూ వైజాగ్. ఏ, నువ్వేంటి పైకి వచ్చా? మామూలుగా కొంతమంది పెట్టుకుంటున్నారంట ఆ సంగతి నాకు తెలియదు, ఇతనైతే నాకేం సంబంధం లేదు, ముందే చెప్తున్నా.